దేవుని పేరట చేరవచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ప్రాణాలతో నిలిచి ఉండడం ప్రాణాలతో ఉన్నామంటే ఏదైనా సాధించవచ్చు దేవుని సహాయంతో దేవుని శక్తితో ఎందుకంటే ఆయన ఇచ్చిన దేహంలో నెత్తురుంది సత్తు ఉంది ఆ ప్రాణంతో మనం ఎంత దూరమైనా వెళ్ళవచ్చు దేవుని కృపలో కాపాడబడుతూ ఆయన కోసం ఫలించవచ్చు అయితే ఇలా ఫలించడానికి అడుగులేస్తూ ఉన్నప్పుడు మనలో చాలామందికి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి ఆ సందేహాలు ఎప్పుడు పెరిగిపోతాయంటే పరిస్థితులు చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు పరిస్థితులు తారుమారైపోతూ ఉన్నప్పుడు సందేహాల మీద సందేహాలు పెరిగిపోతాయి ఒకవేళ ఈ మధ్యలో వచ్చి ఎవరైనా కొంతమంది పుల్లలేసే వాళ్ళు ఉంటారండి అంటే నువ్వు నమ్మేది కరెక్ట్ కాదు ఇలా అవుతుందేమో ఇందుకే ఇలా జరిగిందేమో అందుకే ఇలా జరుగుతుంది ఇలా అనేవాళ్ళు ఉంటారు సో అలాంటప్పుడు మనలో ఉన్న విశ్వాసం ఇంకా బలహీనపడచ్చు మన బలహీనతల మీద అపవాది కోటలు కట్టుకోవచ్చు సో ఎందుకు ఇంకా మనం అలా ఎందుకు అంత చేయాలి మనం ఎందుకు అంత ఇది చేయాలి ఎందుకు అంతగా మనం వెనక పడిపోవాలి దేవుడు మనకు అంత బలాన్ని ఇవ్వలేదా ఇచ్చాడు ఖచ్చితంగా సో ఇలాంటి కాలోకే వస్తున్న క్వశ్చన్స్లో నాకు రీసెంట్గా ఒక క్వశ్చన్ ఎదురైందండి ఒక ఒకరు నాకు మెసేజ్ చేశారు ఆ క్వశ్చన్ ఏంటంటే ఆ క్వశ్చన్ ఏంటంటే అక్క మాకు నా నాకు ఎవరో చేతబడి చేశారు ఎవరో మంత్రించినవి ఇచ్చేశారు ఇంట్లోకి తెచ్చి పెట్టేశారు మంత్రించినవి మా ఇంట్లో ఉండేసరికి అప్పటి నుంచి నాకు హెల్త్ పాడవుతుంది అప్పటి నుంచి నేను అనుకున్న పనులు జరగట్లేదు మా ఇంట్లో చాలా ఇబ్బందులుగా ఉంటున్నాయి ఒకరికొకరు పడట్లేదు సమాధానం లేదు ఏం చేసినా కలిసి రావట్లేదు అసలు ఆ ఇంటికి వెళ్ళాలంటే నా వల్ల కావట్లేదు ఇంట్లో కూర్చోవాలన్నా పడుకోవాలన్నా నా వల్ల కావట్లేదు దయచేసి ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మంత్రాలు చేతబడి శక్తులు ఇవన్నీ మన మీద ఏలుబడి చేస్తాయా చేస్తాయి అని కొంతమంది సేవకులు బోధలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎంతోమంది విశ్వాసులను కలవరపరుస్తున్నారు కాబట్టి వాళ్ళు కలవరబడిపోయి ప్రతి చిన్నదాన్ని మూఢభక్తితో చూడడం మొదలు పెడుతున్నారు గుర్తుపెట్టుకోండి దేవుడు మనిషి లాంటోడు కాదు ఇలా చేయకపోతే ఆయన నిన్ను ఇలా చేస్తాడు నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు యాక్సిడెంట్ అయిపోయింది నిన్ను ఇలా ఎక్కడో పడేసి పెట్టేశాడు ఏంటంటే అసలు ఇంత చిన్నగా ఆలోచిస్తాము మనం దేవుడు గురించి అలాగే ఇలాంటి పిచ్చి పిచ్చి శక్తులన్నీ నీ మీదకు వదులుతారు దేవుడు వదిలేశాడంటే ఇవన్నీ నేను వచ్చి చుట్టుకుంటాయి నిజమేనా మంత్రాలు శక్తులు ఇవన్నీ నిజంగా మనిషిని ప్రేరేపిస్తున్నాయా ప్రేరేపిస్తున్నాయా లేదా తెలియాలంటే సమాజంలో ఒక సామెత ఉంటుంది అది ఒక్కడ సరిపోద్దేమో బట్ వాక్యానుసారంగా మనం ఇంకా లోతుగా వెళ్ళాలి కాబట్టి నేను ఈరోజు ఒక విలువైన అంశాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మనకు వచ్చిన కొన్ని క్వశ్చన్స్ మనకి వస్తున్న కొన్ని క్వశ్చన్స్ మనకి చాలా విలువైన పాఠాలు నేర్పిస్తాయి ఈ క్వశ్చన్ వేసిన వారికే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఒక రకమైన అవేర్నెస్ కలిగి ఉండాలన్న ఉద్దేశంతో నేను ఇలాంటివి సబ్జెక్టులు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను మంత్రాలకు చింతకాయలు రాలవు అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా నేనైతే చాలాసార్లు విన్నాను మంత్రాలకు చింతకాయలు రాలు నిజమే కదా చింతకాయలు ఎప్పుడు రాలతాయి చింత చెట్టు దగ్గరికి వెళ్ళాలి కర్ర పట్టుకోవాలి రాయి పట్టుకోవాలి దాన్ని లాగి కొట్టాలి లేదంటే నీకు ఇంకా ఓపికంటే చింత చెట్టు ఎక్కాలి దాన్ని దులపాలి లేదంటే కొమ్మల దగ్గర చేత్తో కొయ్యాలి కర్రతో కొట్టాలి అప్పుడే కిందకి వెళ్ళి చింతకాయలు ఏరుకోవచ్చు అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ఊరికే నోటితో మంత్రాలు చేసేస్తే ఏ పనులు జరగవనైనా అని చెప్పడానికి పెద్దలు ఇది వాడారు అయినప్పటికీ ఎంతోమంది భక్తిలో ఇప్పటికీ మూఢ ఆచారాల్లో ఉంటున్నారు మన రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఒక ఊర్లో దెయ్యాలు బాగా తిరుగుతున్నాయని ఒక వార్త బాగా డెవలప్ చేసేసరికి ఇళ్ళు వదులు వెళ్ళిపోయారట మళ్ళీ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఆ సమితి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పడుకొని ఏం లేదమ్మా ఇందులో మొత్తం మీరందరూ భయపడుతున్నారని చెప్పేసి ఆ విషయాన్ని వాళ్ళకి క్లియర్ చేశారు అది దెయ్యం లేదు ఏం లేదు దెయ్యాలు ఎలా ఎందుకు చేస్తాయని చెప్పేసి వాళ్ళకి అర్థం చేయించారు ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను దెయ్యాలు దుష్ట శక్తులు మనుషుల్ని పట్టుకొని తమ కోరికలు తీర్చుకుంటాయా ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు అవుతారు అని ఒక నానుడు ఉంది ఒక ఒక అలవాటు ఒక పదం జనాల్లో నాంతు ఉంది చచ్చిపోయిన వాళ్ళు అవుతారు అని చెప్పుకుంటారు అంటే కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు దయాలైపోతారు నిజంగా చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు దెయ్యాలైపోతే ఈరోజు సమాజంలో రోజు రోజుకి చచ్చిపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది పుడుతున్న వాళ్ళు ఉన్నారు చనిపోతున్న వాళ్ళు ఉన్నారు సో అలా చనిపోతున్న ప్రతి ఒక్కళ్ళు దేయాలైపోతే మనం ఎలాంటి బతికుంటాం ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే చనిపోయే ప్రతి ఒక్కడికి కోరికలు ఉంటాయి ఖచ్చితంగా అందరూ కోరికలు తీరే చచ్చిపోవట్లే కాళ్ళు చాపుకున్న ముసలమ్మ దగ్గరికి వెళ్ళి మీకేమన్నో కోరికలు ఉన్నాయంటే ఆవిడ కూడా ఆవిడ స్థాయిలో ఏదో కోరిక ఉందని చెప్పుద్ది అంతేగా తీరిపోయా అని చెప్పదుగా ముసలాడైనా అదే చెప్తాడు ఏదోడు చెప్తాడు అంటే కోరికలు తీరకుండా చచ్చిపోయే వాళ్ళందరూ దెయ్యాలైపోతే ఏమైపోతుంది నేటి మానవ సమాజం బుర్ర పెట్టి ఆలోచించాలి కొంచెం బుర్ర వాడి ఆలోచించాలి నిజంగా ఒకవేళ పగ ఉండి చచ్చిపోతే ఒక ఒక వ్యక్తికి వేరే వ్యక్తి మీద ఏమైనా పగ ఉందనుకోండి బాగా ద్వేషం ఉంది ఆ వ్యక్తి మీద ఉన్న కోపాన్ని బతికుండగా తీర్చుకోవాలనుకున్నాడు ఈ లోపే చచ్చిపోయాడు ఏదో యాక్సిడెంట్ అయ్యో ఏదో జబ్బు వచ్చే చచ్చిపాడు చచ్చిపోయిన తర్వాత ఒకవేళ తన తెయ్యం అయిపోతే ఆ వ్యక్తిని బాగా రాసి రంపాన్ని పెట్టచ్చుగా ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు ఎంతమంది శత్రువులు ఉంటారు వాళ్ళకి రాజకీయ నాయకులు అధికారులు ఎంతమంది శత్రువులు ఉంటారు వాళ్ళకి ఇప్పుడు దెయ్యాలు వాలి వాళ్ళనే పట్టుకోవాలి అనుకుంటే ముందు వాళ్ళనే కదా పట్టుకుంటే ఆలోచించండి ముందు వాళ్ళ మీదే కదా పడతాయి అంటే దెయ్యం ఒక మనిషిని పట్టుకుని పీడిస్తుంది అనేది పట్టి అబద్ధం వెంటనే మీకు అనిపించవచ్చు ఈ మంత్రాలు దెయ్యాలు ఇవన్నీ మరి ప్రారంభ శతాబ్దంలో మనకు కనిపిస్తున్నాయి కదా మీరేంటి లేవంటారు అని ప్రారంభ శతాబ్దంలో కనిపించవచ్చు అయితే ప్రారంభ శతాబ్దంలో వాళ్ళు కనిపించిన దురాత్మలు ఏమైతే ఉన్నాయో చనిపోయిన మనుషుల ఆత్మలవి కావు చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి మనిషిగా పుట్టడం అనేది జరగదు ఒక ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి సింపుల్ లాజిక్ ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు ఒక వరలో ఒక కత్తే దూరుతుంది అలాగే ఒక దేహంలో ఒక ఆత్మే మనిషి ఆత్మే ఉంటుంది వెంటనే మీకు కనిపించవచ్చు సేన అనే వేల వేల దెయ్యములు పట్టినవాడు ఆరు వేల మంది సైనికుల బలంతో ఉన్నటువంటి సేన అనేవాడు ఒకనాడు యేసుప్రభువారి వారి కాలంలో ఒక మనిషిని పట్టిపీడించాడు కదా అని మీకు కనిపించవచ్చు వారందరూ చనిపోయిన మనుషుల ఆత్మలు కాదు సేన అంటే సేన అంటే చనిపోయిన మనుషుల ఆత్మలు కాదు దురాత్మల సమూహాలు దురాత్మల సమూహాలు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి సంచారం చేసినప్పుడు ఆయన మనుష్య కుమారుడు కాబట్టి సత్క్రియలు చేస్తూ ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన యొక్క క్రియలు ప్రపంచానికి తెలియజేయబడ్డానికి కొన్ని అక్కడ అద్భుతాలు జరిగాయి అందులో వాడబడినవే ఇవన్నీ ఇవి మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను అక్కడ అద్భుతాలు జరిగాయి ఖచ్చితంగా అందులో వాడబడినవే ఈ దురాత్మల చేత పీడించబడుతున్న వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పటికీ అలాంటి మంత్రాలను ఆశ్రయిస్తూ అలాంటి మంత్రాల వెంట వెళ్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారండి నాకు తెలిసిన ఒక స్త్రీ ఉంది ఆవిడికి చాలా రోజుల నుంచి ఆరోగ్యం పాడైపోయింది ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతున్న తగ్గట్లేదు చివరికి ఎవరో ఆ వీధిలో వాళ్ళు సజెస్ట్ చేశారట మనం ఒక ఒక చోటకి వెళ్దాం అక్కడ అక్కడ ఏం చెప్తారంటే ఒక చీకటి గది ఉంటుంది కొన్ని బొమ్మలు పెట్టుకుంటాడు కొన్ని విగ్రహాలు పెట్టుకుంటాడు ఏవో కొన్ని చిన్న చిన్న వస్తువులు పెట్టుకుంటాడు చేతిలో పసరులు వేస్తామంటారు అంటారు చనిపోయిన వాళ్ళని తీసుకొస్తామంటారు శివ ఆడించడం అంటారు మరి మీరు ఈ మాట విన్నారో లేదో శివ ఆడించడం అంటారు ఇక్కడ మా ప్రాంతంలో నేను చిన్నప్పటి నుంచి విన్నాను సో ఈ శివ ఆడించడం అంటే ఏం చెప్తారంటే చచ్చిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పిలిపించి మాట్లాడిస్తారట ఎక్కడండి ఏం విచిత్రమండి ఇది అతనికి ఈవుడితో చెప్పాడు ఆ శివాడిచ్చడానికి వెళ్ళినప్పుడు ఎవరో తీసుకెళ్లారు ఈవిడికి తగ్గట్లేదు ఈవిడ పరిస్థితి ఏంటంటే అతను చెప్పాడట నువ్వు మూడు రోజుల్లో చచ్చిపోతావు మంత్రించి నిమ్మకాయలు ఇచ్చి వెళ్ళి నీ మంచం దగ్గర తల తలగడ దగ్గర పెట్టుకో మూడు రోజుల్లో నువ్వు అయిపోతావు సో ఇలా అయిపోకుండా నువ్వు ఉండాలంటే ఏం చేయాలంటే రెండు వేలు పట్టరా నేను నీకోసం స్పెషల్గా పూజలు చేస్తాను అప్పుడు నీకు మరణగండం అనేది తప్పిపోద్ది అన్నాడు ఆవిడ వెంటనే అక్కడి నుంచి రాగానే ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది వాస్తవం అండి ఇది మా చర్చికి వచ్చి ఒక అన్నయ్య భార్య చాలా యథార్థంగా ఉంటాడు ఆ అన్న సో ఆమె కూడా చాలా యథార్థవంతురాలు మంచిది మంచి అమాయకత్వం కలిగిన ఒక వ్యక్తి అలాంటి వ్యక్తిని వాళ్ళు అలా మోసం చేసేసరికి చాలా బాధ అనిపించింది డైరెక్ట్గా ఆవిడ అటు నుంచి అటు ఆటోలో మా ఇంటికి వచ్చేసింది నా దగ్గరికి వచ్చేసింది వచ్చి అమ్మ నేను నీ దగ్గరే ఉంటాను నాకు భయంగా ఉంది నేను చచ్చిపోతానంట నేను వెళ్ళిపోతానేమో దయచేసి నా కోసం ప్రార్థన చెయ్యి అంటుంది నేను అప్పుడు చెప్పాను నేను ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి అసలు బలహీన పరిస్థితుల్లో ఉన్న ఒక స్త్రీ ఒక బలహీనతను క్యాచ్ చేసుకోవడానికి వాడేదో నోటికొచ్చింది వాగేస్తే చూసారు ఆవిడ మీద అది ఎంత ప్రభావం చూపించిందో ఒక రోగం తగ్గకపోవడానికి సవా లక్ష కారణాలు ఉంటాయండి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి అనువంశకంగా వచ్చిన వ్యాధులు ఉంటాయి నెక్స్ట్ క్రానిక్ అయిపోయిన డిసీజెస్ ఉంటాయి అంటే రో దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి రోజు రోజుకి తగ్గకుండా పెరిగిపోతే ఎన్నో ఉంటాయి వాటికి ఒకే రకం మందేస్తుంటే తగ్గదు నెక్స్ట్ కొన్ని ప్లేసెస్ మారితే రోగాలు తగ్గుతాయి ఫుడ్ తీసుకునే ఆహార అలవాట్లు మార్చుకోవాలి శారీరక శ్రమ ఉండాలి మానసికంగా ఫస్ట్ అన్ని రోగాలకి కారణము మానసిక రుగ్మతలు మానసికంగా చింత ఎక్కువ ఆలోచించడం ఒక వ్యక్తి మన మనల్ని డిప్రెస్ చేస్తుంటే ఆ డిప్రెషన్ మనం తీసుకోవడం నిరాశలోకి కూరుకుపోవడం ఇలా రోగాలకు ఒక్క కారణం ఏంటండి చాలా ఉంటాయి ఇవన్నీ వదిలేసి ఏదో దెయ్యం పట్టింది మంత్రించి నిమ్మకాయలు తీసుకోండి ఎంత పిచ్చితనం ఇది అసలు మీకు ఒక వాస్తవం చూపించిన ప్రారంభ శతాబ్దంలో ఏం జరిగిందో ఇక ఇవన్నీ వద్దు కానీ ఒకటి చూద్దాం యథార్థంగా జరిగిందో ఒకటి చూద్దాం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము పదకొండు నుంచి చూద్దాం పదకొండు నుంచి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాను అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దెయ్యములు కూడా వదిలిపోయాను దెయ్యాలు కూడా వదిలిపోయాయట అంటే పౌలు గారి కాలంలో కూడా సూచక క్రియలు మహత్కార్యాలు జరిగాయి కాబట్టి దయ్యములు అనేవి ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది వాక్యం ఇంకా అప్పటికి ప్రబలుతూ ఉంది వాక్యం స్థిరపరచబడలేదు స్థిరపరచబడిన తర్వాత ప్రపంచంలో వచ్చిన మార్పులు వేరు ఇక్కడ దయ్యములు అనగానే మనిషి మానసిక రోగాలను కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనిషికి మానసిక రోగం ఎప్పుడైతే ఎక్కువైపోతుందో చుట్టూ ఉన్న పరిస్థితులను చూడడం మానేస్తాడు చాలా తీవ్రంగా పరిగణిస్తారండి మానసిక రోగుల్ని వాళ్ళకి ఏం అర్థం కాదు అలాగే కేవలం మానసిక రోగులను మాత్రమే నేను చెప్పట్లేదు దయ్యములు పట్టిన సందర్భాలు ఉన్నాయి దయ్యములు వారిని వెలవెల్లాడించేవి అగ్నిలోనికి తోసేసేవి రకరకాల సందర్భాలు మనం చూసాం ఇక్కడ అలా జరిగేదట చూడండి తర్వాత ఏం జరిగిందో పదమూడు అప్పుడు దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి ఏసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద యేసు నామమును ఉచ్చరించటకు పూనుకున్నారు యూదుడైన స్కెవయ ఒక ప్రధాన యాజకుని కుమారులైన ఏడుగురు అలాగూ చేయుచుండ్రి అందుకు ఆ దయ్యం నేను ఏసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడుగగా ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను ఇక్కడ కెవయు ప్రధాన యాజకునికి ఏడుగురు కొడుకులు ఉన్నారట పోయా కాలం దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవకుండా ఇదిగో ఈ విద్యలన్నీ నేర్చుకొని ఏసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకొని శిష్యులు ఆ విధంగా ఆ శక్తితో కొనసాగుతున్నారు కదా మేం కూడా ఇదేదో చేసేద్దాం అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వీళ్ళు ఇలా చేయడం మొదలెట్టేసరికి ఒక కామెడీ జరిగింది ఇక్కడ ఏంటంటే ఆ దెయ్యం అంటుంది ఆ దెయ్యం పట్టిన అబ్బాయి అంటున్నాడట అరే నాకు ఏసుక్రీస్తు తెలుసు అలాగే అపోస్తులైన పౌలు కూడా తెలుసు అపోస్తులలో కూడా తెలుసు ఇంతకీ మధ్యలో మీరెవరు మీరెవరు అని నన్ను అసలు పొమ్మను అడగడానికి అన్నట్టుగా వాళ్ళకి దెయ్యం గట్టిగా చెప్పింది అనమాట దెయ్యం గట్టిగా చెప్పి ఎగిరి ఎగిరి ఒక్కటి తన్నింది ఎగిరు ఒక్కటి తన్నేసరికి వెళ్ళావు పడిపోయారు పడిపోయిన తర్వాత చూడండి ఏం జరిగిందో ఈ సంగతి ఎఫ్ఎస్లో కాపురం ఉన్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం పుట్టింది కనుక ప్రభుయను ఏసునామమున ఏసునామం ఘనపరచబడను విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నారు పంతొమ్మిదొచ్చును మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట కాల్ చేశారు మాంత్రిక విద్య అభ్యసించిన వాళ్ళే తమ మంత్రాలకు చింతకాయలు రాలవని ఒప్పుకొని ఆ పుస్తకాలను తీసుకొచ్చి అగ్గిలో పడేశారు అపోస్తుల కార్యాలు చూసి ఏసుక్రీస్తు శక్తి చూసి అపోస్తుల శక్తి చూసి ఇంత సిన్సియర్గా ఎలా జరుగుతున్నాయి మేమేమో ఇంత కింద మీద పడిపోతున్నాం అని వీళ్ళకి అర్థమైపోయింది కానీ ఇప్పటికీ ఇంత టెక్నాలజీ పెరిగింది ఇంత చదువు చదువుకుంటున్నారు ఎంతో గొప్పగా పల్లెటూరులో సైతం అబ్బో ఎంతో గొప్ప టెక్నాలజీ వాడుతున్నారే కానీ చర్చిల్లో క్రైస్తవ్యంలో ఎందుకండి ఆ నాగరికత రావట్లేదు ఆ అవేర్నెస్ ఎందుకు రావట్లేదు అంటే బోధలు అలా ఉన్నాయేమో చూసుకోండి దయచేసి వాక్యాన్ని మీరు ప్రవర్తించకుండా మీరు ఆలోచించుకోండి చేతబడులు మంత్రాలు ఇవన్నీ మానసికంగా మిమ్మల్ని కొంగదీస్తాయి నిజంగా మీరు ఆలోచించండి చేతబడి చేయాలి అంటే ఈ వెంట్రుకలు అమ్మేవాళ్ళు వెంట్రుకలు కొనుక్కునే వాళ్ళు వస్తున్నారు కదా తలెంటుకులు కొనుక్కునేవాళ్ళు వాళ్ళు ఎంతమందికి చేసి పెట్టేయాలి అసలు ఎన్ని విగ్గులు తయారవుతున్నాయి బయట ప్రపంచంలో ఎందుకండి ఇంత చిన్నగా మనం ఆలోచించాలి ప్రపంచం చాలా అభివృద్ధి చెందుతుంది ఇలాంటి నీచమైన మూఢ ఆచారాల్లో ఉండిపోకండి మీ మనసుని భయపెట్టుకోకండి భయభ్రాంతులకు లోనవ్వకండి దేవుని మీద అనుకోండి ఒకవేళ ఎందుకు కుటుంబంలో సమాధానం లేదు కుటుంబంలో సమాధానం లేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి కమ్యూనికేషన్ మిస్ అయింది ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు ఫోన్లో వచ్చేసాయి టీవీలో వచ్చేసాయి ఆ మంచి సంబంధ బాంధవ్యాలు తొలగించబడ్డాయి అప్పుడు ఏం బాగుంటాయి కుటుంబాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి ఇన్నాళ్ళు అయితే నలుగురు కూర్చొని చక్కగా భోజనం చేసేటప్పుడు లేదా ఏదో టీ తాగుతున్నో కాఫీ తాగుతునో లేదంటే పిచ్చాపాటి మాట్లాడుకునేవారు బాగుండేది సంబంధాలు ఆరోగ్యంగా అనిపించేవి బట్ ఇప్పుడు ఎవరి జీవితం వాళ్ళదే అన్నట్టు కనీసం ఆరోగ్యకరమైన పరిస్థితి అక్కడ కనబడట్లేదు దేవునికి చోటే లేదు నెక్స్ట్ ఆరోగ్య విషయంలో ఆహారంలో చాలా మార్పులు వచ్చేసాయి కల్తీ జరిగిపోతుంది ఎక్కడ చూసినా నూనె కల్తీ పిండి కల్తీ అన్నీ కల్తీ అన్ని పాలు కల్తీ అన్నీ కల్తీ సో ఇప్పుడు కల్తీ ఆహారం తీసుకుంటే ఏమవుతుంది ఫెర్టిలైజర్స్ బాగా వాడిన ఆహార పదార్థాలు మనం తింటున్నాం ఏమవుతుంది ఆరోగ్యం ఏంటంటే నాకు ఎక్కడికి వెళ్ళినా కలిసి రావట్లేదు చిన్న చిన్న ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మీరు ఆరోగ్యాన్ని మిమ్మల్ని మీరు కాపాడుకోండి శారీరక శ్రమ చేయాలండి ఇప్పట్లో ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎన్నో రోగాలు వస్తున్నాయి వాటి నుంచి తప్పించుకోవాలంటే శారీరక శ్రమ అవసరము అవేర్నెస్ అవసరము ఇవన్నీ మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి కానీ అన్నింటినీ ఒకేసారి మూట కట్టేసి ఇదేదో మంత్రం నా మీద ఎవరో మంత్రం చేశారు పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలకు దయచేసి వెళ్ళకండి బైబిల్ మనల్ని సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది మూఢనమ్మకాలలో పట్టదు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది విడిచిపెడుతుంది నీతిలో స్వతంత్రత ఆలోచనల్లో స్వతంత్రత వివేకంలో స్వతంత్రత మీకంత ఫ్రీడమ్ వస్తుంది దయచేసి మీరు అట్టి కృపలో కాపాడబడాలని కోరుకుంటూ నా విషస్ మీకు ఎప్పుడూ తెలియజేస్తూ నా యొక్క విలువైన మాటలను ముగిస్తున్నాను అందరికీ వందనాలు థ్యాంక్ యూ ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి మూఢనమ్మకాల్లో నుంచి బయటికి రండి సత్యం చేత స్వతంత్రులు కండి గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్